ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య పోరు పెరుగుతుంది. కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయాలను మోదీ ప్రభుత్వం కొట్టిపారేస్తుంటే కేంద్రం జోక్యం అవసరం లేదని కేజ్రీవాల్ అంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయాలు చర్చనీయాంశమవుతున్నాయి. కేజ్రీవాల్ సర్కార్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధానిలో మెట్రో బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేలా ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. ఈ ప్రతిపాదనను కేంద్రం ఇప్పటికే తిరస్కరించింది. ఈ ఏడాది చివరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దానిని దృష్టిలో ఉంచుకుని పలు పథకాలకు ఆ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీనిలో భాగంగా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించింది. ఇందుకయ్యే ఖర్చును ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని, వెంటనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. అయితే కేంద్రం తాజా నిర్ణయంతో కేజ్రీవాల్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి ఏర్పడింది. ఢిల్లీలో మహిళలు ఎంతోమంది రైళ్లు బస్సులో ప్రయాణిస్తుంటారు. మెట్రోలో ప్రతిరోజు 30 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. బస్సుల కంటే మెట్రోలో వెళ్లడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని సీఎం కేజ్రీవాల్ ఈ స్కీమ్ ప్రకటించారు. దీనిపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సీనియర్ అధికారులతో చర్చించారు. మహిళలకు ఫ్రీ జర్నీపై ప్రతిపాదనలు ఎలా ఉండాలనే దానిపై సమాలోచనలు కూడా చేశారు. చివరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు ఆ ప్రభుత్వం కొత్త పథకాలను ముందుకు తీసుకొస్తోంది. అందులోనిదే ఈ మెట్రో ఫ్రీ జర్నీ. అయితే ఈ స్కీమ్ని మెట్రో ప్రాజెక్టు రూపకర్త శ్రీధరన్ వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదనను ఆమోదించవద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రభుత్వ మౌలిక వనరులను రాజకీయ ప్రయోజనాలకు ఎలా వాడతారని ప్రశ్నించారు. ఈ పథకం అమలైతే మెట్రోకి 1560 కోట్లు నష్టం వస్తుందని అంచనా వేశారు. ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేజ్రీవాల్ వెల్లడించినా కేంద్రం నో చెప్పింది. అయితే కేజ్రీవాల్ మాత్రం భిన్నంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని, దీనిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని ప్రకటించారు. కేంద్రానికి కేజ్రీవాల్కు మధ్య వివాదాలు కొత్త కాదు. ఈ మధ్య కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం కన్నా తమ ఆరోగ్య పథకం చాలా మెరుగైందని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ప్రజలు ఆయుష్మాన్ భారత్ కన్నా 10 రెట్ల గొప్ప పథకం వల్ల ప్రయోజనం పొందుతున్నారని స్పష్టం చేశారు. ఇప్పుడు మెట్రో ఫ్రీ పథకంపై అమలు విషయంలో కేంద్ర రాష్ట్రాలకు మధ్య వివాదం మొదలైంది.